అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం నానక్రం కూడా ఏదైతే మనకి ఇక్కడ జేబేరి సుమిత్ ఎన్ని ఉన్నాయో అవతారు ల్యాండ్సము ఈ సరౌండింగ్లో మనకు ఒక 4BHK ప్రీమియం ఫ్లాట్స్ అనేది 2 ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. అవి షూట్ చేయడానికి వచ్చాం మనం చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఓకే 12th 13th ఫ్లోర్ ఎవో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు మనల్ని, మరీ టాప్ ఫ్లోర్ కాకుండా మరీ గ్రౌండ్ కింద కాకుండా 12, 13, 14, 15, 16 ఆ ఫ్లోర్స్లో కావాలని ఓకే. దానికి సంబంధించిన 2 ఫ్లాట్స్ న్యూ ఫ్లాట్స్ అనేది 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇవి ఓన్లీ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. హై రేంజ్ అపార్ట్మెంటు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్టేర్ కేస్ అండి. ఇక్కడ స్టేర్ కేసు మనకి ఇక్కడ 2 లిఫ్ట్లు వస్తాయి. మీకు అలా రైట్కి వెళ్ళినా ఒక సర్వీస్ లిఫ్ట్ ఒకటి స్టేర్ కేస్ ఉంటుంది. మనకి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఫ్లాట్ అండి. ఇది చూడవచ్చు మనకి ఏదైతే ఈ స్పేస్ ఉందో ఇది ప్రైవసీగా ఉంటుంది. మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అలా ఉండదు, ఎందుకంటే అది కామన్ ఏరియాలోకి ఉంటుంది. ఆపోజిట్ అనేది డోర్ ఉండదు. మెయిన్ ఇక్కడ మనకి ప్లస్ ఏంది అంటే ఆపోజిట్ అనేది డోర్ అనేది ఉండదు, అదే మనకి ప్లస్. ఓకే మీకు ఇక్కడ చూడవచ్చు కామన్ ఏరియా కూడా ఎంత పెద్దగా స్పేసెస్ వదిలారు. మనకి ఇది చాలా ప్రైవసీగా ఉంటుంది. ఇక్కడ మీరు గ్రిల్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఇదంతా మీకు చెప్పుల స్టాండ్ కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు చూడండి. ఓకే ఫ్లాట్ వచ్చేసి ఇదండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ఇస్తాను, వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనకు హై రేంజ్లో ఎక్కువ బాల్కనీస్ కానీ వెంటిలేషన్ చూస్తున్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి హాలు, సిట్టింగ్ ఏరియా చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. మీకు అటు సైడ్ అనేది విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు, బిగ్ విండో అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు వీలైనంతలో పిన్ టు పిన్ అనేది ఎక్కువ లెంత్ లేకుండా మీకు వీడియో అనేది క్లోజ్ చేస్తాను. మనం ఇక్కడికి వచ్చి చూడవచ్చు ఎంత స్పేసియస్గా ఉందో చూడండి. మీకు అటు సైడ్ బాల్కనీ కానీ ఎంత చాలా పెద్దగా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది. ఇది 4BHK. మన ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూము. మనకి డోర్స్ హైట్ కూడా చూడు, 7 ఫీట్ హైట్ అనేది ఇచ్చారు. ఇది హై రేంజ్ అపార్ట్మెంటు, ఫుల్లీ గేటెడ్ చాలా బాగుంటుంది ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకి బాల్కనీ, ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ కూడా చూడండి. ఓకే చాలా స్పేసియస్గా ఉంది బాల్కనీ. మనకి సెంట్రల్ పార్క్ వ్యూ అనేది ఉంటుంది, మీకు అక్కడ చూడవచ్చు అది సెంట్రల్ పార్కు ఇక్కడ కనపడుతున్నది. మీకు అక్కడ కనపడుతున్న పార్కు సెంట్రల్ పార్కు. ఈ సెంట్రల్ పార్క్ వ్యూ అనేది ఉంటుంది మనకి చూడవచ్చు. ఇది బాల్కనీ, ఇది న్యూ ఫ్లాట్స్ అండి. చాలామంది మనకి 4000 అబౌ స్క్వేర్ ఫీట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు, వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది ఇది. మీకు ఇది డ్రెస్సింగ్ ఏరియా, చూసినట్టయితే డ్రెస్సింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది న్యూ ఫ్లాట్స్ కాబట్టి మనకి లైటింగ్ అనేది ఉండదు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే మీకు వీడియో మొత్తం క్లారిటీగా చూడండి, మ్యాక్సిమం మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా. మీ ఇక్కడ చూడొచ్చి స్నానం చేసుకునేది గ్లాస్ ఫిట్టింగ్తో ఉంది. ఇది హ్యాండ్ వాష్ సింకు, ఇది సిట్టింగ్ బేషను. ఓకే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వస్తే ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది వుడ్ అండ్ టైల్స్ వేసారు ఈ బెడ్రూమ్లో చూడవచ్చు. మీకు అటు సైడ్ ఒక బిగ్ విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది మనకు అటాచ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అండి చూడండి. మీకు ఇటు సైడు సింక్ ఇచ్చారు. మీకు ఇది వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్తో ఇది స్నానం చేసేది. ఓకే ఇలా డోర్ కూడా వస్తుంది దానికి చూడండి. మనకి ఇది 4000 అబౌ ఉంటుంది స్క్వేర్ ఫీటు. 4000 అబౌలో చూస్తున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి. ఓకే మనం ఇప్పుడు వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు. మనకి ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ ఒక విండో. మీకు ఓఆర్ఆర్ వ్యూ అనేది ఉంటుంది ఇటు సైడు.
ఇదొచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూము. చూడండి ఇక్కడ మనకి సింక్ హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చారు, ఇక్కడ సిట్టింగ్ బేషన్. మీకు ఇక్కడ చూసినట్టయితే షవర్ కూడా ఎంత పెద్దది ఇచ్చారో చూడండి షవర్. ఓకే మీకు ఓఆర్ఆర్ వ్యూ అనేది చూపిస్తా, మీకు అది కనపడుతుంది. జేవేరి ది పీకు, జేవేరి ముందు ఉన్న కొత్త రోడ్డు అది. ఓకే జేవేరి ముందున్న కొత్త రోడ్డు, ఓఆర్ఆర్కి వెళ్తుంది ఆ రోడ్డు చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మిడిల్లోకి వచ్చాము. మనకి ఇక్కడ బిగ్ హాల్ అండి ఇది, ఎంత హాలే మీకు చూడొచ్చు. మీకు ఏదైతే కనపడుతుందో చాలా పెద్దగా ఉంది హాల్. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్లో ఇంత పెద్ద హాల్ అనేది ఎక్కడా రావు. మీకు అటు కనపడుతుంది అది వచ్చేసి డైనింగ్, మీకు అది కూడా క్లారిటీగా చూపిస్తా. ఇది వచ్చేసి మనకి చాలా బిగ్ బాల్కనీ అని చెప్పొచ్చు. చూడండి మీరు కనీసం ఇది 10 ఫీట్ ఎబో 12 ఫీట్ ఎబో ఉన్నట్టుంది బాల్కనీ. చూడండి ఇక్కడ ఇక్కడ సిట్టింగ్ ఏరియా చాలా బాగుంటుంది. ఇదంతా మనకి డెకరేషన్ చేసుకుంటే సిట్టింగ్ ఏరియా అనేది చూడండి మీకు అది జేబేరి టెంపుల్ ట్రీ విల్లాస్ అవి ఇక కనపడుతున్నాయి. జేబేరి టెంపుల్ ట్రీ విల్లాస్. ఓకే బాల్కనీ అయితే చాలా బిగ్ బాల్కనీ చూడొచ్చు. ఓకే ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ అనేది చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి ఫోర్త్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా వుడ్ అండ్ టైల్స్ అనేది వేయటం జరిగింది చూడొచ్చు. మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. మీ ఇందాక మనం బాల్కనీ నుంచి చూసినప్పుడు ఏదైతే కనపడుతుందో అదే వ్యూ అనేది ఇటు నుంచి కనపడుతుంది. ఓకే ఇది వచ్చేసి ఓఆర్ఆర్ వ్యూ కనపడుతుంది. మీకు కనపడుతుంది వచ్చేసి ఓఆర్ఆర్, అది ఓఆర్ఆర్ అండి. అది మై హోమ్ అవతారు రాజపుష్ప. ఓకే వ్యూ అనేది చాలా బాగుంటుంది చూడొచ్చు. బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి చూడొచ్చు. ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ ఏరియా, ఇదంతా మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. 4 బెడ్రూమ్లకు 4 అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. మనం హ్యాండ్ వాషింగ్కు ఇక్కడ చూసినట్టయితే ఇది సిట్టింగ్ బేషన్. ఇది వచ్చేసి మీకు స్నానం చేసేది గ్లాస్ ఫిట్టింగ్తో సహా ఉంది. ఓకే ఇదంతా రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. మనకి దీంట్లో 2 ఫ్లాట్లు అనేది సేల్కు ఉండే గమనించండి. ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే ఇది వచ్చేసి మనకి ఇది ప్రేయర్ గది అండి చూడొచ్చు మీరు. ఇది ప్రేయర్ గది. ఓకే ఇది ప్రేయర్ గది. మళ్ళీ మనం ఈ హాల్లోకి వచ్చాం. మీకు ఇటు చూసినట్టయితే ఇక్కడ హ్యాండ్ వాషింగ్కి ఇచ్చారు. ఇదంతా ఈ బిగ్ డైనింగ్ హాలు, ఇదంతా డైనింగ్ హాల్ అండి చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కిచెన్, ఓపెన్ కిచెన్. మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇది స్టోర్ రూము చూడండి. ఇది స్టోర్ రూమ్ అండి, ఇదంతా ఓపెన్ కిచెన్ చూడొచ్చు. ఇంకా తీసుకున్న వాళ్ళు ఇంటీరియర్ కానీ ప్లాట్ఫారం కానీ ఇవన్నీ మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు చూద్దాం. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా, గ్యాస్ పైప్లైన్ కనెక్షన్ ఉంటుంది. ఇదంతా వాష్ ఏరియా అండి. మనకు మళ్ళీ రైట్ సైడ్లో ఇలా ఇది సర్వెంట్ రూమ్ అన్నమాట ఇల్లు. కాకపోతే దీన్ని కూడా ఇలా కిచెన్ ప్లాట్ఫామ్లా చేశారు, కానీ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది చూడవచ్చు ఇక్కడ గ్యాస్ పైప్లైన్ కనెక్షను. ఇది సర్వెంట్ రూమ్ కూడా ఇచ్చుకోవచ్చు. సర్వెంట్ రూమ్ కావాలంటే సర్వెంట్ రూమ్కి ఇచ్చుకొని వాళ్ళకు సంబంధించిన ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ ఉందండి. ఇది చూడొచ్చు సర్వెంట్ రూమ్కి ఇస్తే వాళ్ళకి సంబంధించిన బాత్రూమ్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు మళ్ళీ ట్యాప్ ఉంది,
ఇక్కడ సింక్ ట్యాప్ హ్యాండ్ వాష్ ఉంది, ఇక్కడ ట్యాప్ ఉంది. ఓకే చూడండి, ఇది అండి మనకి ఈ 4 BHK సంబంధించిన డీటెయిల్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఓన్లీ ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయి, ప్రీమియం ఫ్లాట్లు. మనకి దీనికి ఆపోజిట్ డోర్ అనేది ఉండదు. 4080 స్క్వేర్ ఫీట్లో ఇది ఇది మనకి స్క్వేర్ ఫీట్ సైజ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్సే ఉంటాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. ఇది ఏమో ఇప్పుడు మనం తీసింది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఓకే 4080 స్క్వేర్ ఫీటు దీని టోటల్ బిల్డప్ ఏరియా ఇది అండి. మిగతా డీటెయిల్స్ కోసం ప్రైజ్ కావచ్చు, రిమైనింగ్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మనం ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.